వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అధికారులు కూటమి నేతల సమక్షంలో సచివాలయంలోని క్యాంపు కార్యాలయంలో సంతకం చేసి ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలు సీఎం చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్నారు. 2019 నుంచి 2024 వరకు మాజీ సీఎం జగన్ వ్యవసాయానికి తాళం వేశారన్నారు. ప్రజల కష్టాలను తీరుస్తామని, వ్యవసాయాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తామని అన్నారు మంత్రి. ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 62% మంది, అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయ అనుబంధ రంగాల పైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్య శాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, 62% జనాభా ఆధారపడినటువంటి రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.